ట్రైన్ యువర్ థాట్ ప్రాసెస్. ఆలోచన విధానాలను మార్చుకోవడం కూడా చాలా ముఖ్యం. మన జీవితాలు మారాలంటే, మనం స్ట్రెస్ లేకుండా ఉండాలంటే ఆలోచన విధానాలు, సకారాత్మకమైన ఆలోచనలు, హ్యావ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ వే ఆఫ్ లుకింగ్. ఒకసారి బుద్ధుడి దగ్గరికి వచ్చి, గౌతమ బుద్ధుడి దగ్గరికి వచ్చి ఒక అతను విపరీతంగా తిట్లు తిట్టాడట. ఆయన ఏమన్నాడంటే, ఏమీ చెల్లించలేదు గౌతమ బుద్ధుడు. ఆయన అడిగాడంట అతను, నువ్వు ఏదైనా ఒక వస్తువుని ప్రజెంట్గా చేయాలని ప్రజెంట్ చేయడానికి వెళితే, ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి కనుక దాన్ని తీసుకోకుంటే ఆ వస్తువు ఎక్కడ ఉండిపోతుంది అని అడిగాడట. నేను ఒక గిఫ్ట్ చేయడానికి వెళ్తాను, ఈ పుస్తకాన్ని మీకు గిఫ్ట్ చేయడానికి వెళ్తాను, ఇస్తాను, కానీ మీరు దాన్ని యాక్సెప్ట్ చేయరు, కాబట్టి ఈ పుస్తకం ఎవరి దగ్గర ఉండిపోతుంది? నా దగ్గరే ఉండిపోతుంది. అందుకనే మీరు ఇప్పటి వరకు ఇచ్చిన శాపనార్థాలు, తిట్లు కూడా నేను తీసుకోలేదు, కాబట్టి అవన్నీ కూడా మీ దగ్గరే ఉండిపోయాయి అని గౌతమ బుద్ధుడు చెప్తాడు. అందువల్ల గౌతమ బుద్ధుడిలో టెన్షన్ లేదు, ఈ తిట్లు ఇచ్చిన వాడిలోనే టెన్షన్ పెరిగింది. అతను యాక్చువల్గా ఆ తిట్లను టెన్షన్ తగ్గించుకోవడానికి ఇస్తే అవి మళ్ళీ అతనికే వచ్చేసాయి అన్నమాట. దీన్నే అంటారు థాట్ ప్రాసెస్. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది బ్రహ్మాండమైన థాట్ ప్రాసెస్. ఏదైనా ఒక సీన్ చూస్తే, ఏదైనా ఒకటి గమనిస్తే, దాని నుంచి మనం ఏం చేయగలము అన్నది ఆలోచించుకోవాలి. నిన్న ఎన్ఐఆర్డీలో నాకు తెలిసిన మంచి మిత్రుడు మా టీంలో ఉంటాడు, ఆ అబ్బాయి పేరు పవన్. ఆ అబ్బాయికి నిన్న నేషనల్ లెవెల్లో అవార్డు వచ్చింది. ఎందుకు అవార్డు వచ్చిందంటే, అతను చేసిన ఇన్నోవేషన్స్, అతనికి వచ్చిన ఆలోచన విధానం. అతను ఏం చేశాడంటే, మొన్న వాళ్ళ ఇంటి పక్క ఊరున గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు చనిపోయారు. మనం మామూలుగా ఇలాంటి విషయాలు ఎన్నో చదువుతుంటాం పేపర్లో, దాన్ని పట్టించుకో. కానీ ఈ పిల్లవాడి ఆలోచన విధానం ఏ విధంగా ఉంది చూడండి. ఈరోజు నా ఈ ఊరి పక్కన ఉన్న ఇద్దరు గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయారు, రేపు మా ఇంట్లోనే ఈ విధంగా అవుతే ఏమవుతుందని ఆలోచించాడు. ఉదయం నుంచి ఆలోచించి సాయంత్రానికి ఒక చిన్న గ్యాడ్జెట్ తయారు చేశాడు, దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేశాడు ఆ పిల్లవాడు. ఏం చేశాడంటే, మామూలుగా స్టడీ చేశాడు, గ్యాస్ సిలిండర్ పేలుడు ఎలా సంభవిస్తుంది అని ఆలోచించాడు. మామూలుగా ఏమవుతుందంటే, గ్యాస్ సిలిండర్ లీక్ అయిన తర్వాత ఆ రూమ్లో అంతా గ్యాస్ ఉన్న తర్వాత మనం వెళ్ళి ఉదయాన్నే లైట్ ఆన్ చేస్తాం, దానిలో ఉన్న స్పార్క్ వల్ల ఆ గ్యాస్ అంటుకొని అక్కడ పేలుడు సంభవిస్తుంది. కాబట్టి అనుకున్నది ఏంటంటే, గ్యాస్ సిలిండర్లోంచి గ్యాస్ రాగానే మొదట నేను కంట్రోల్ చేయాల్సింది ఎలక్ట్రిసిటీ స్టాప్ చేయాలి, తర్వాత మన ఇంటిలో గ్యాస్ లీక్ అయిందని చెప్పేసి మన ఫోన్లో ఎస్ఎంఎస్ రావాలి. ఈ విధంగా ఆలోచించాడు. సాయంత్రం కంతా ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక చిన్న గ్యాడ్జెట్ తయారు చేశాడు అనమాట. దానికి కారణం ఏంటంటే, థాట్ ప్రాసెస్, ఆలోచన విధానం. హీ హాజ్ బీన్ ట్రైనింగ్ హిస్ థాట్ ప్రాసెస్. చదివింది 7వ తరగతి మాత్రమే, 7వ తరగతి మాత్రమే. అతనికి అమెరికాలో ఉన్న బర్క్లీ యూనివర్సిటీ వాళ్ళు గౌరవ డాక్టరేట్ ఇచ్చాడు. ఇప్పుడు అబ్బాయి పేరు డాక్టర్ పవన్. ముఖ్య కారణం దానికి ఆలోచన విధానాన్ని బ్రహ్మాండంగా ట్రైన్ చేశాడు కాబట్టి అతనికి దొరికింది. మల్లేశం అనే సినిమా చూసి ఉంటారు మీరు, చూసాం, ఎంతమంది చూశారు నాకు తెలియదు, కానీ హా చింతకంటి మల్లేశం, ఆయన స్టోరీ కూడా ఒకసారి చదవండి. వాళ్ళ అమ్మ నాన్నలు కష్టపడి ప్రతిరోజు 9 గంటలు ఒక పోచంపల్లి శారీ నేయడానికి 9 గంటలు పట్టేది. ఈ పిల్లవాడు చూశాడు, అమ్మ నాన్నలు ఇంత కష్టపడుతున్నారు, నేనేమైనా చేయలేనా అని అనుకున్నాడు. అనుకుని 7 సంవత్సరాలు రీసెర్చ్ చేసి తను ఒక మెషిన్ని కనిపెట్టాడు. దాని పేరు లక్ష్మీ ఆసు మెషిన్. ఆ మెషిన్ ద్వారా ఈరోజు వాళ్ళ అమ్మా నాన్నలు 1 గంట 1.5 గంటలలో ఒక చీరను, వాళ్ళు పోచంపల్లి చీరను నేయగలుగుతున్నారనమాట. ఆ కుర్రవాడికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది మన గవర్నమెంట్. మనలాంటి కుర్రవాడే, మీలాంటి కుర్రవాడే, కానీ ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడనమాట. కాబట్టి నేను వాట్సాప్లో ఉన్నానా, నేను ఫేస్బుక్లో ఉన్నానా, ఎన్ని గ్రూపుల్లో నేను ఉన్నాను, ఎంతమంది ఇది చెప్తున్నారు, వీటి గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచించరు. నేను ఏం చేయగలను నా జ్ఞానాన్ని ఉపయోగించి అని వాళ్ళు ఆలోచించుకున్నారు. ఒక శాస్త్రవేత్తలుగా వాళ్ళు తయారు కావాలి. దీనికి కావాల్సింది ఏంటంటే, మన ఆలోచన విధానాల్ని మార్చుకోవాలి. అందుకనే స్వామి వివేకానందుల వారు ఏమన్నారు, ఒక మనిషి ఎలా ఉండాలంటే, ఏదైనా చదివినప్పుడు, ఏదైనా చూసినప్పుడు ఆ విషయాన్ని గమనించి వెంటనే రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయిన తర్వాత నేనేం చేయగలను అన్న భావనలు గనక తనలో పెంచుకుంటే ఆ మనిషి ఏదో ఒకటి కొత్తగా సృష్టించగలడు అని చెప్పారు. కాబట్టి ఇటువంటి ఉదాహరణలు మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మన పిల్లవాళ్ళ ఆలోచన విధానాలను కూడా మార్చి వాళ్ళు ఏదైనా కొత్త కాంట్రిబ్యూషన్ చేసే విధంగా మనం గనక తయారు చేయగలిగితే ఒక గొప్ప సృష్టిని మనం సృష్టించవచ్చు అంటే